సీఎం జగన్ పాలనను దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు అన్నారు. జగ్గంపేట సాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర సేవాదల్ జనరల్ సెక్రటరీ ఒమ్మి రఘురామ్ అధ్యక్షతన నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను చూసి మిగిలిన సీఎంలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుపై కేంద్రం సైతం అధ్యయనం చేస్తుందన్నారు. కరోనా కష్టకాలంలో సైతం ఇచ్చిన హామీలను అమలు చేసిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అన్నారు. ఎంపీ వంగ గీత మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. అనంతరము రాజపూడి పంచాయతీ పరిధిలోని సీతారామపురం గ్రామానికి చెందిన పార్వతీకి 5 లక్షల వైఎస్ఆర్ ప్రమాద బీమా చెక్కును ఎంపీ గీత ఎమ్మెల్యే కన్నబాబు అందజేశారు. వైఎస్ఆర్ యంత్ర పథకం ద్వారా ప్రభుత్వం సబ్సిడీపై అందించిన 10 ట్రాక్టర్లు 2 హార్వెస్టర్లను ఎంపీ గీత ఎమ్మెల్యే కన్నబాబు ప్రారంభించి జగ్గంపేట మండలంలోని 12 రైతు గ్రూపులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకుడైతే అధికారంలోకి వచ్చిన మొదటి గంటలో హత్తుకునే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాడనేది మాట్లాడుకోవాలి. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ఒక పథకం కావాలంటే ఒక ఎమ్మెల్యే దగ్గర ఏర్పాటు చేసుకుంటామని చెప్తారు. ఇతర రాష్ట్రాలు మన సచివాలయాల లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటామని వచ్చి అధ్యయనం చేస్తూ ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మన రైతు భరోసా కేంద్రాలను అధ్యయనం చేసి ఇదిగో రైతులకు మేలు చేయాలంటే ఇలాంటి వ్యవస్థ ఉండాలని దేశానికి కాదు ప్రపంచంలోనే గుర్తింపు పొందే విధంగా యుఎన్ఓ లాంటి సంస్థలు కూడా రైతు భరోసా కేంద్రాలను గుర్తించాయి. ఒకరోజున ఒక ఆసుపత్రికి వెళ్ళాలంటే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలి, లేదంటే కనీసం ప్రైవేట్లో ఆర్ఎంపీ దగ్గరికైనా వెళ్ళాలి. కానీ ఒక పిహెచ్సి దగ్గరికో ఒక జనరల్ హాస్పిటల్కో వెళ్ళి చూపించుకోవాలంటే భయపడే పరిస్థితి నుంచి నాడు నేడు పెట్టి ఆసుపత్రుల స్థాయిని పెంచి పాఠశాలకు వెళ్ళాలంటే నారాయణ చైతన్య గుర్తు రావాలి. మన ఊర్లో ఉన్న చిన్న కాన్వెంట్ అయినా పర్వాలేదు, కాన్వెంట్ అన్న పేరున్న ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేయాలనే పరిస్థితి నుంచి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో సీట్లు ఇప్పించమని ప్రజాప్రతినిధుల దగ్గరికి రికమెండేషన్ వచ్చే స్థాయికి తీసుకొస్తే ఇవి కాదా ప్రజలకు కావాల్సింది, ఇవి కాదా విజయాలని నేను అడుగుతా ఉన్నా. వ్యవస్థని సమూలంగా మార్చాలంటే చాలా ధైర్యం ఉండాలి.